హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా మనం బిగ్ బాస్ సెకండ్ ఎపిసోడ్ అయితే మనందరం చూసే ఉంటాం. అయితే ఈ సెకండ్ ఎపిసోడ్లో ఎవరికి మైనస్లు అయ్యాయి, ఎవరికి ప్లస్లు అయ్యాయి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, వీళ్ళు ఎందుకు అరుచుకుంటున్నారు, అలాగే ఇప్పుడు నిన్న శేఖర్ బాషా మరియు సోనియా ఇద్దరు వాళ్ళ మధ్య గొడవ అనేది ఎందుకు అవుతుంది, ఏం జరుగుతుంది అనేది, అది ఒకటి. ప్లస్ మళ్ళీ ఇక్కడ ఈ కెప్టెన్సీ టాస్క్ అనేది తీసేయడం జరిగింది. కెప్టెన్సీ టాస్క్ బదులుగా చీఫ్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారనమాట. పోయినసారి కెప్టెన్ అనేవాళ్ళు ఒకరే ఉంటారు, కానీ ఈసారి చీఫ్ అనేవాళ్ళు ముగ్గురు ఉంటారనమాట. ఈ ముగ్గురిని పెట్టారు, ఈ ముగ్గురు ఎవరయ్యారు, అలాగే ఈ ముగ్గురు అయ్యే తరుణంలో జరిగిన సంభాషణ ఏంటి, ఏం జరుగుతుంది అసలుకి అనేది మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ఈ కన్నడ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ అవుతుందా, వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారా అనేది జనాల్లో కూడా చాలా అందరికీ వచ్చే డౌట్ అనమాట. ఇది ఇక్కడ ఏం జరుగుతుంది, మామూలుగా ఈ కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు ఇద్దరు సపరేట్ సపరేట్ అయ్యే అవకాశం ఉంటుందా, ఇప్పుడు తెలుగు బిగ్ బాస్లో వీళ్ళ డామినేషన్ ఎలా ఉంటుంది, సరే ఇవన్నీ మనం వన్ బై వన్ డిస్కషన్ చేసుకుందాం అనమాట. ఇక్కడ ముందుగా వచ్చేస్తే మణికంట, ఈ నాగమణికంట ఎవరైతే ఉన్నారో అతను ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి క్లారిటీ కూడా ఇచ్చే పొజిషన్లో అతను లేడనమాట. అదేమంటే ఫ్యామిలీస్ ఏదో టెన్షన్స్ రీజన్స్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఇలాగ చెప్పుకుంటూ వస్తున్నాడు, అదేమంటే నా బాధలు మీకు తెలియదు అంటాడు. అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి, లేకుండా ఉండవు. అందరూ కూడా అంత మాత్రాన బిగ్ బాస్లో అవి చెప్పి వాటితో సింపతి నువ్వు గెయిన్ చేయాలని చెప్పేసి అనుకోకూడదు కదా. అండ్ అలాగే అతను ఏం చేస్తున్నాడంటే ఏదైనా ఒక విషయాన్ని డైరెక్ట్గా, ఒక ప్రాబ్లం నీతో ఉంటే ఇది ప్రాబ్లం నీతో ఉంది అని డైరెక్ట్గా చెప్పకుండా వేరే వేరే వాళ్ళతో ద్వారా ఇంటర్నల్గా వెళ్ళేసి వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే దాదాపు ఆల్మోస్ట్ అలాగే చెప్పొచ్చు మనం, అలాగే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు అతను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎవరైతే నిఖిల్ ఉన్నాడో, నిఖిల్ ఏంటంటే హౌస్లో కొంచెం పెద్ద తరగా, అలాగే ఏంటంటే ఇన్షియంట్గా ఏదన్నా ఒక వర్క్ చేయాలన్నా కూడా, ఎంతతో మాట్లాడాలన్నా కూడా ఇన్షియంట్గా అతను ఏంటంటే అందరినీ గ్యాదర్ చేసి మాట్లాడే ప్రసక్ట్ చేస్తుంటాడు. అలా అని చెప్పేసి అతను ఏం అథారిటీ ఏం తీసుకోడు, అంటే లీడర్షిప్ అలా ఏం తీసుకోకుండా, అంటే ముందుగా ఇప్పుడు 10 మందిని ఒక దగ్గర కలిపి వాళ్ళతో మాట్లాడాలి, ఏదైనా వర్క్ అసైన్ చేయాలంటే అతను ముందుగా ఏంటంటే చెప్తాడనమాట. కాబట్టి ఈ మణికంట అనే అతను ఏంటంటే ఆ నిఖిల్ తోటి గొడవ పడుతూ ఉంటాడు, అలాగే గొడవ పడినా కూడా గొడవ కానట్టుగానే చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బాగానే మాట్లాడుకుంటూ ఉంటాడు. అంటే ఈ నిఖిల్ ఏదైతే ఒక విషయాన్ని చెప్తూ ఉంటాడో మధ్యలో ఈ నాగమణికంట ఇంటరప్ట్ అయ్యి దానికి కౌంటర్ అటాక్ ఇస్తూ ఉంటాడనమాట. అయితే ఇప్పుడు నిఖిల్ ఏం చేస్తాడంటే అక్కడ కూడా చాలా సింపుల్గా అతను ఎలాంటి కౌంటర్ ఇచ్చినా కూడా నెగిటివ్గా తీసుకోకుండా చాలా పాజిటివ్గానే సింపుల్గానే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు, అలా జనంలోకి తీసుకెళ్తున్నాడు అనమాట. దీనివల్ల ఇప్పుడు నిఖిల్కి పాజిటివ్ అయ్యే ఆప్షన్ ఎక్కువ ఉంటుంది, ఈ నాగమణికంటకి కొంచెం నెగిటివ్ అయ్యే ఆప్షను ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి దానికి మనకు కొంచెం టైం అయితే మనకి ఖచ్చితంగా పట్టిద్ది అనమాట. అండ్ అలాగే ఇప్పుడు ఆదిత్య ఓం ఎవరైతే ఉన్నారో నిన్న, అతను ఈ నాగమణికంట విషయంలో అదే మొన్న ఎలిమినేషన్ అప్పుడు ఓట్ చేశారు కదా, అతనికి సారీ చెప్దామని చెప్పేసి ఒక 3-4 టైమ్స్ అయితే అతని దగ్గరికి రావడం జరిగింది. మనకేంటంటే ఇది మామూలుగా ఎపిసోడ్లో చూపించలేదు, మామూలుగా లైవ్లో అయితే మనకి చూపించడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఈ నాగమణికంట అతన్ని యాక్సెప్ట్ అంటే దగ్గరికి తీసుకోలేకపోతున్నాడు, అలాగే అతను చెప్పే దాన్ని కూడా వినడం లేదనమాట. ఆదిత్య ఓం గారు ఏదైతే నాగమణికంటకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటారో దాన్ని నాగమణికంట వినకుండానే అతన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంటుంది. అలాగే అతను ఏదన్నా ఒక విషయం చెప్తున్నప్పుడు, అంటే ఆదిత్య ఓం గారు ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు ఇతను మధ్యలోనే నేను మాట్లాడేది పూర్తవని అంటూ ఉంటాడు, మళ్ళీ మధ్యలో కౌంటర్ ఇస్తూ ఉంటాడు, అలాగే కొంచెం చిన్న చిన్నగా ఇట్లా ఇరిటేట్ తెప్పిస్తున్నాడు అనుకోవచ్చు అనమాట. కానీ మొత్తానికి నాగమణికంటకి సీజన్ అనేది ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా అనేది అర్థం కావట్లేదు. తన బిహేవియర్ అనేది కరెక్ట్గా ఉందా లేదంటే ఇలాగే ఉంటాడో బయట అనేది మనకు ఖచ్చితంగా అయితే ఇంకా పూర్తిగా తెలియదు. కాబట్టి కొంచెం టైం పడుతుంది, టాస్క్లు ఏమన్నా ఆడతారంటే కొంచెం ఇప్పుడే కదా వచ్చింది, కొంచెం కష్టంగానే ఉంటుంది స్టార్టింగ్లో, ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆదిత్య ఓం గారు చాలా డీసెంట్గా అయితే అతనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది, సైలెంట్గా పక్కకు వచ్చేసాడు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు అతనితో, ఎందుకంటే అతను కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు ఈ నాగమణికంట ఎవరైతే ఉన్నారో అతను అనమాట. ఇప్పుడు ఈ నిఖిల్ తోటి కూడా ఈ నాగమణికంట ఏంటంటే కొంచెం అటు ఇటుగా అంటే పక్కనే ఉంటూ ఉంటాడు, కానీ సెటైర్ చేస్తూ ఉంటాడు. పోతే అది ఈ నాగమణికంట విషయం అయితే. ఇప్పుడు ఓవరాల్గా నిఖిల్కి అయితే ఇక్కడ ఈ ఎపిసోడ్లో కొంచెం ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే అతను అథారిటీ తీసుకుంటున్నాడు కానీ అందరి మీద అజమాయిషి చలాయించడం లేదనమాట. సింపుల్గా అతను ఏమనుకున్నాడో అది చెప్పేస్తున్నాడు. ఇది ఇక్కడ పోతే ఇంకా నిన్న ఈ సోనియా ఆకుల ఎవరైతే ఉన్నారో, శేఖర్ భాష వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ లేదా చిన్న గొడవ అనుకోండి, ఈ శేఖర్ భాష ఎవరైతే ఉన్నారో తను ఆరెంజెస్ అవి తీసుకొని కొంచెం
ఎటకారంగా వాటితోటి గేమ్స్ ఆడటం, క్యాచెస్ పట్టుకోవడం అలా ఇలా చేస్తున్నాడు అనమాట. దాన్ని సోనియా గారు అయితే క్వశ్చన్ చేశారు, మీరు అలా చేయడం తప్పు కదా, అలా చేయకూడదు కదా, అది తినే ఫుడ్ కదా, రెస్పెక్ట్ ఉందా ఫుడ్ మీద అని చెప్పేసి ఆమె అయితే ఇతను అడగడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ విషయం కూడా ఇది నాగమణికంట చూసి డైరెక్ట్గా శేఖర్ భాషని అడగకుండా వెళ్ళి ఈ సోనియాకి చెప్పి అడిగిస్తాడనమాట. అంటే అతను చూడు ఏ విధంగా చేస్తున్నాడని చెప్పేసి ఈ నాగమణికంటకి ఏదైతే మనసులో ఉందో డైరెక్ట్గా అడగొచ్చు కదా, కానీ అడగట్లా అయితే వెళ్ళి సోనియాకి చెప్పడం వల్ల సోనియా అయితే చూసి క్వశ్చన్ చేసింది. అంటే క్వశ్చన్ చేయడం తప్పేం లేదనమాట, డైరెక్ట్గా క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకంటే అది ఫుడ్ కదా, ఫుడ్ కాబట్టి దాన్ని నువ్వు కరెక్ట్గా యూజ్ చేయాలి కదా, నువ్వు ఎలాంటి అలా యూజ్ చేసి కింద పడేసి మళ్ళీ తీసుకుని అక్కడ పెడితే దాన్ని ఇంకొకరు తిని అది ఇబ్బందే కదా, కాబట్టి ఆమె అయితే కరెక్ట్ క్వశ్చన్ చేసింది. కానీ శేఖర్ భాష అయితే మాత్రం దాన్ని పాజిటివ్గా తీసుకోలేకపోయాడు, నెగిటివ్గానే తీసుకోవడానికి కొంచెం ప్రయత్నించాడు. మళ్ళీ ఆమెకి రివర్స్ కౌంటర్లో ఆమె చెప్పేదాన్ని కాకుండా కొంచెం ఆ గొడవని ఇంకొక వేలోకి తీసుకెళ్ళాలని చెప్పేసి ప్రయత్నించడం జరిగింది. సో చిన్న గొడవ అయితే ఇలా జరిగింది అనమాట. పోతే ఈ బెజవాడ బేబక్ ఎవరైతే ఉన్నారో ఈ మేము ప్రజెంట్ అయితే ఇంకా పూర్తిగా ఓపెన్ అప్ అయితే కాలేదు, ఇప్పుడే జరుగుతుంది కాబట్టి కొంచెం చూసి చూడట్టు పోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నబీల్ అఫీద్ ఎవరైతే ఈ వరంగల్ కుర్రాడు ఉన్నాడో ఇతను నిన్న ఒక టాస్క్లో అయితే మాత్రం చాలా బాగా ఆడాడనమాట. అంటే ఫస్ట్ టాస్క్ కూడా పెట్టారు చీఫ్కి, ఆ టాస్క్ కాకుండా సెకండ్ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం అగ్రెషన్గా అంటే కొంచెం బాగా ఎక్కువగా ఆడాడనమాట. సో పర్లేదు, అండ్ ఓవరాల్గా కొంచెం పర్లేదు. అయితే ఇంకా హౌస్లో ప్రతి ఒక్కతో ఇంకా ఇంటరాక్ట్ అవ్వలేదు, అందరితో ఇంకా మింగిల్ అవ్వలేదు, ఇంకా కలవలేదు అనమాట పూర్తిగా చెప్పాలంటే. కాబట్టి వాళ్ళందరూ కూడా కొంచెం అతన్ని పాయింట్ అవుట్ అంటే ఏదన్నా ఆప్షన్ ఉన్నప్పుడు పాయింట్ అవుట్ చేయడానికి వాళ్ళు ఆ ఆప్షన్ ఆ రీజన్ చూపిస్తున్నారు అనమాట. ఇంకపోతే ఈ శేఖర్ భాష గురించి చెప్పదగింది ఏం లేదు, ఇతను కొంచెం కామెడీ పర్సన్ లాగా ఈ జోక్స్ అవి ఇవి ఎక్కువ వేస్తూ ఉన్నాడు. ఎపిసోడ్లో కాకుండా మనకి లైవ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏంటంటే ఇతను కొంచెం ఎక్కువగా ఈ జోక్స్ అవి ఇవి కొంచెం వేస్తున్నాడు. చూద్దాం అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఇన్ ఫ్యూచర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కిరాక్ సీత. ఈ కిరాక్ సీత కూడా ఇప్పటి వరకు అంత పెద్దగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఏంటంటే కొంచెం గ్లామరస్గా ఉంది కాబట్టి అలా 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 నెట్టుకుంటూ వస్తుంది. చూద్దాం ఆమెకి ఏదైనా ఒక టాస్క్ వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది కదా పూర్తిగా ఆమె ఎలా అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది ముందు. పోతే నిఖిల్, ఆ నిఖిల్ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ మనం నిఖిల్ గురించి చూస్తూనే ఉన్నాం. ఇతను హౌస్లో కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ చేయడం కానీ ఎక్కువ పనులు చేయడం కానీ పనులు చేయించడం కానీ అనే ఉద్దేశంతో కొంచెం బాగానే మూవ్ అవుతున్నాడు. నేను ఏదైతే ఒక టాస్క్ జరిగిందో బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి కెప్టెన్సీ లేకుండా మన బిగ్ బాస్ హౌస్కి మొదటి చీఫ్గా ఎంపికయ్యారనమాట అతను, కాబట్టి మనం అతన్ని ఖచ్చితంగా కంగ్రాచులేషన్ చేయాలన్నమాట. సో వెరీ గుడ్ పర్సన్ అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు అతను అంటే ఏదైనా వర్క్లో కానీ ఏదైనా చేయడంలో కానీ చేపించడంలో కానీ కొంచెం ముందున్నాడు కాబట్టి అతను కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది బయట, కానీ హౌస్లో మాత్రం నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కలిసి అతను టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది, ఎక్కడైతే కొంచెం ముందుకెళ్తాడో, ముందుకెళ్తే ఎలా, అలాగే ఇతనితో ఏదన్నా ఒక ఇష్యూని క్రియేట్ చేసి మనం ఏదన్నా చేస్తే దానివల్ల మనం ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అని కూడా కొంతమంది అయితే ఖచ్చితంగా ప్రయత్నిస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆదిత్య ఓం గారు అయితే కొంచెం రీసెంట్గానే పెద్ద మనిషి తరగానే ఉన్నారు. అతను ఎవరితో అయితే అంత ఎక్కువగా ఏదన్నా ఇష్యూస్ని పెట్టుకోదలుచుకోవట్లేదు, ఎంతసేపటికి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని రీసాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి అతని గురించి పాజిటివ్ పాయింట్స్ చెప్పుకోవచ్చు. యష్మి గౌడ ఎవరైతే ఉన్నారో నిన్న ఈమెకి సోనియా ఆకుల్ గారికి పెద్ద ఒక గొడవ అయితే జరిగిందనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే మనకి చీఫ్ కాంపిటీషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ రౌండ్లో వచ్చేసి మనకి నిఖిల్ గారు విన్ అయ్యారు, అండ్ సెకండ్ రౌండ్లో వచ్చేసి మనకి నైనిక గారు గెలిచారనమాట. బిగ్ బాస్ ఏం చెప్పారంటే మూడో వాళ్ళని ఈ మీ ఇద్దరు ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్లో గెలిచారో మీ ఇద్దరు కలిసి ఈ మూడో వాళ్ళని అయితే మీరు ఎంపిక చేసుకోవాలని చెప్పడం జరిగింది. అక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ ఎవరైతే నిఖిల్ అలాగే ఈ నైనిక వీళ్ళిద్దరూ మిగిలిన కంటెస్టెంట్స్ని పక్కకు తప్పించి యష్మి గౌడ గారిని ఎంచుకోవడం జరిగింది అనమాట. ఈ యష్మి గౌడ గారిని ఎంచుకోవడం వల్ల ఏంటంటే ఆమెకైతే చాలా హ్యాపీగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఆమెనే ఎందుకు చూస్ చేసుకున్నారు, కారణం ఏంటి, రీజన్ ఏంటి అని మిగిలిన హౌస్ మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే ఈ సోనియా ఆకుల గారు సేమ్ నిఖిల్ గారిని క్వశ్చన్ చేయడం జరిగింది అనమాట, మీరు యష్మి గౌడ గారిని ఎందుకు ఎంచుకున్నారు, రీజన్ ఏంటి, మిగిలిన వాళ్ళు ఎందుకు ఎంచుకోలేకపోయారు. అలాగే నబీల్ అఫ్రీద్ ఎవరైతే ఉన్నారో అతను కూడా కొంచెం టాస్క్స్ బాగానే పర్ఫామ్ చేశారు కదా, మీరు అతను ఎందుకు ఎంచుకోలేకపోయారు, ఎటువంటి టాస్క్స్ పర్ఫామ్ చేయకుండా ఏమైనా ఎందుకు ఎంచుకున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి నిఖిల్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నప్పుడు ఈమె ఈ యష్మి గౌడ ఎవరైతే ఉన్నారో ఆమె ఎక్కువగా ఇంటరాప్ట్ అయ్యి రియాక్ట్ అయ్యడం జరిగింది.
దాని వల్ల కొంచెం గొడవ అనేది కొంచెం ఇష్యూ అయింది. ఎందుకంటే ఆమె ఏం చెప్తుందంటే నాకు లక్ వల్ల వచ్చిందని చెప్తుంది. లక్ వల్ల అనేది ఆల్మోస్ట్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇక్కడ లక్ వల్ల కంటే ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టారో, హౌస్లో ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టారో వాళ్ళకి ఇవ్వడం అనేది కొంచెం మంచి విషయం కదా. కానీ అలా కాకుండా ఇక్కడ లక్ వల్ల ఇవ్వడం అనేది ఈమెకి సోనియా గారికి నచ్చలేదు, కాబట్టి అదే క్వశ్చన్ చేస్తుంది. ఆ క్వశ్చన్ చేసేటప్పుడు ఈ మధ్యలో ఇంటరాప్ట్ అవ్వకూడదు. ఇప్పుడు యష్మి కూడా ఎవరైతే ఉన్నారో మధ్యలో ఇంటరాప్ట్ అయ్యి మాట్లాడకుండా ఉంటే సరిపోయేది, కానీ అలా కాకుండా ఈమె కొంచెం ఓవర్ రియాక్టింగ్ అయ్యి సోనియా గారితో కొంచెం గొడవ పెట్టుకుందన్నమాట. కొంచెం ఏం కాదు, కొంచెం పెద్ద గొడవ లాగానే బాగా ఆర్గ్యుమెంట్ జరిగింది. దాదాపు ఒక 10-15 మినిట్స్ దాకా మనకి ఇక్కడ ఎపిసోడ్లో తక్కువ చూపించారు, లైవ్లో అయితే మనకు చాలా ఎక్కువ చూపించారు అనమాట. ఎక్కువసేపు మాత్రమే గొడవ పెట్టుకుంది. ఇక్కడ ఏంటంటే యష్మి గౌడ ఎవరైతే ఉన్నారో ఆమె సైలెంట్గా ఉంటే ఈ సోనియా గారు నిఖిల్ గారిని క్వశ్చన్ చేసేవాళ్ళు, నిఖిల్ సమాధానం చెప్పేవాడు, అందరితో ఇష్యూ అయిపోయేది. కానీ అలా కాకుండా మధ్యలో ఎప్పుడైతే యష్మి గౌడ ఎంటర్ అయిందో ఇష్యూ అనేది కొంచెం పెద్దది అవడం జరిగింది అనమాట. కొంచెం నిఖిల్ గారికి కూడా కొంచెం కోపం వచ్చింది యష్మి గౌడ మధ్యలో ఇంటరాప్ట్ అవడం. సో యష్మి గౌడకి అలా బై లక్ హాఫ్ హౌస్లో చీఫ్గా, మూడవ చీఫ్గా ఆమెకైతే ఆప్షన్ అయితే వచ్చేసింది. పోతే ప్రేరణ కొంచెం పర్లేదులే, ఇప్పుడిప్పుడే వస్తుంది కదా, కొంచెం అందమైన అమ్మాయి కాబట్టి అలా నెట్టుకుంటూ వస్తుంది. సో నో ప్రాబ్లం. అబ్బాయి నవీన్ ఎవరైతే వాళ్ళు కూడా సింపుల్గా పెద్ద టాస్క్స్ ఏమి కూడా పర్ఫామ్ చేసినప్పటికీ సరే ప్రజెంట్ అయితే కొంచెం ముందుకి నెట్టుకుంటూ వస్తున్నాడు. నైనిక గురించి తెలిసిందే, నైనిక సెకండ్ టాస్క్లో అయితే చాలా అద్భుతంగా ఆడి హౌస్లో రెండవ చీఫ్గా ఎన్నికయ్యారనమాట. కాబట్టి మనం నైనికని కంగ్రాచులేషన్స్ చేయాలి తప్పదు. ఇంకపోతే ఇక్కడ విష్ణుప్రియ చాలా బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట. విష్ణుప్రియ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎక్కువ గొడవలు పెట్టుకుంటే ఏమైతే పెట్టుకోపోతే ఏమైతే అని చెప్పేసి చాలా బ్యాలెన్స్డ్గా అయితే ఉంది. అంటే మెచ్యూరిటీ, ఎక్కువ మెచ్యూరిటీ పర్సన్గా ఉంది. నిన్న అయితే ఒక సాంగ్కు మాత్రం డ్యాన్స్ ఎరగదీసింది విష్ణుప్రియ, ఆ విషయం మాత్రం ఓకే అని చెప్పొచ్చు అనమాట. అయితే ఏంటంటే ఈ సోనియా గారికి అలాగే ఇక్కడ నిఖిల్ గారికి ఎవరికైతే కాన్వర్జేషన్ జరుగుతుందో ఈమె చూసి సింపుల్గా ఏంటంటే ఒక మాట చెప్పేస్తుంది అనమాట. అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి పాయింట్స్ వాళ్ళకు ఉంటాయి, కాబట్టి వాళ్ళకి వాళ్ళకి మూడో చీఫ్ని ఎంచుకునే అధికారం ఇచ్చినప్పుడు సో వాళ్ళకి అథారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎవరినైనా ఎంచుకోవచ్చు, కరెక్ట్ ఆమె చెప్పింది. కానీ సింపుల్గా బ్యాలెన్స్డ్గా అయితే వ్యవహరిస్తూ ఉందన్నమాట. సో నిన్న ఓవరాల్గా ఎపిసోడ్లో జరిగింది అయితే ఇలాగే ఉంటుంది, సేమ్ ఇంతే ఉంటుందన్నమాట. అని ఇక్కడ మనకి ఇక్కడ రియల్ క్యారెక్టర్స్ చూసుకుంటే ఇక్కడ ఎవరు రియల్గా ఉన్నారు, ఎవరు రియల్గా లేరు అనేది చూసుకుంటే ఇక్కడ ఈ నాగమణి కంటే ఎవరైతే ఉన్నారో అతను కొంచెం అటుగా ఉన్నాడు. నిఖిల్ వచ్చేసి మనకి ఓవరాల్గా పర్ఫెక్ట్గా రియల్గా ఉన్నారు. అండ్ అలాగే సోనియా ఆకులాగోరు కూడా పర్లేదు, బాగానే ఉన్నారు. ఈ బెజవాడ బేబక్కది ఏంటంటే కొంచెం అటుగా ఉంది, ఇంకా పూర్తిగా తెలియదు. ఈ నవీల్ అఫ్రీద్ ఎవరైతే ఉన్నారో కొంచెం నిన్న టాస్క్లో ఓడిపోయిన తర్వాత అతను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనే దానికి కొంచెం రీజన్ అయితే అడగడం జరిగింది. సో పర్లేదు, కొంచెం రియల్గానే ఉన్నాడు. శేఖర్ భాష అయితే కొంచెం అటు ఇటుగా ఇంకా బయట పడలేదు పూర్తిగా. కిరాక్ సీత అయితే ఆమెతో పెద్ద టాస్క్స్ ఏం జరగలేదు కాబట్టి పెద్ద ఎక్కువ బిగ్ బాస్ హౌస్లో ఆమెకి అవకాశం, అంటే టాస్క్లో పర్ఫామ్ చేసే అవకాశం ఇంకా రాదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. నిఖిల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, నిఖిల్ పూర్తిగా రియల్గానే ఉన్నాడు, అతను పని చేసుకుంటూ పోతున్నాడు. అయితే ఆల్మోస్ట్ విష్ణుప్రియ కూడా సేమ్ రియల్గానే ఉంటుంది. ఆదిత్యం గారు చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నారు. యష్మి గౌడ అంటే కొంచెం బై లక్ త్రూ అన్నట్టుగా కొంచెం ముందుకు వెళ్ళడానికి, అంటే ఒక సేఫ్ గేమర్గా ఇప్పుడు దాకా అనిపించింది అనమాట. అలాగే దాన్ని ఏదైనా ఒక అంటే బై లక్ వచ్చే వాటిని ప్లస్ సేఫ్గా ఆడి కొంచెం ఎక్కువ కాలం బిగ్ బాస్లో కొనసాగాలి అనేది అయితే ఖచ్చితంగా ఆమె అనుకుంటుంది అనమాట. ప్రేరణ అంటే ఆమె ఇంకా బయటికి రాలేదు, వస్తుంది. అబ్బాయి పృథ్వీరాజు వీళ్ళందరూ ఇంకా ప్రస్తుతానికి పర్లేదు, కామన్గా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడే ఈ బిగ్ బాస్లో ఈ గొడవలు అనేవి జరగడానికి మొదలవుతుంది. నామినేషన్స్ కూడా ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు ఎవరు నామినేషన్లో ఉంటారు, ఏ విధంగా నామినేషన్లో ఉంటారు అనేది కూడా మనకి ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. అది కూడా మనం రీసెంట్గా నేను ఒక వీడియో అయితే మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను, దాంట్లో అయితే మీరు చూసి తెలుసుకోవచ్చు. ఈ నామినేషన్లో కూడా ఈ సోనియా గారికి అలాగే ఈ యష్మి గౌడ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి కూడా కొంచెం బాగా ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం అయితే ఉంది, ఇద్దరు కూడా తిట్టుకుంటూ ఉంటారు. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనకేం జరుగుతుంది ఖచ్చితంగా చూసి మీకు అప్డేట్స్ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.